తెలుగింటి వంటలకి స్వాగతం. ఇవాళ వీడియోలో మనం బ్రేక్ఫాస్ట్ రెసిపీగా సింపుల్గా చాలా తక్కువ టైంలో తయారు చేసుకునే వెజ్ బేసన్ దోశని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. దీని తయారీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక 1 కప్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకుందాం. అలాగే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకుందాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని దోశ పిండి ఇలా కలుపుకోవాలి. ముందుగా కాస్త వాటర్ని యాడ్ చేసుకుని ముందు గట్టిగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా పిండిని ఈ విధంగా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. దోశపిండి వేసుకోవడానికి పిండిని ఏ విధంగా అయితే మనం కలుపుకుంటామో అదే కన్సిస్టెన్సీలో మనం శనగపిండి కూడా కలుపుకోవాలి. ఈ విధంగా మనం పిండిని కలిపెట్టుకున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నాన్ స్టిక్ కడాయి పెట్టుకోవాలి. పాన్ వేడైన తర్వాత ఈ విధంగా ఒక 2 గదిట్ల పిండిని వేసుకుని దోశలాగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా దోశలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన తురుము తీసి పెట్టుకున్న క్యారెట్ను వేసుకుందాము. మీకు నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ తురుము వేసుకున్నాం కదా, ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఒక 1/4 టేబుల్ స్పూన్ ఆయిల్ని ఈ విధంగా దోశ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా దోశ కలర్ వచ్చిన తర్వాత ఒక 3-4 నిమిషాలు టైం తీసుకుంటుంది. ఈ విధంగా రౌండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే బేసన్ వెజ్ దోశని ఏ విధంగా మనం తయారు చేసుకున్నామో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.